హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో కడాయి మజ్రూమ్ అండి ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది మంచి ఫ్లేవర్తో గుమ్గుమ్మలు రైస్లోకి రోటీలోకి అలాగే నార్మల్గా ప్లెయిన్ బిర్యానీలోకి అయితే సూపర్గా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే మనం పొడి మసాలా కోసం ఒక ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీరా నాలుగైదు ఎండుమిర్చి ఒక పావు స్పూను లేదా ఒక పదిహేను ఇరవై మిరియాలు అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క లవంగాలు రెండు ఇలాచీలు అలాగే మెంతులు వచ్చేసి ఒక పది పదిహేను తీసుకోండి ఎక్కువ తీసుకోవద్దు కౌంట్ చేసి తీసుకోండి మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల ఎక్కువ చేదొస్తుంది ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటూ డ్రైగా రోస్ట్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది మాడిపోకుండా చూసుకోండి ఇలా రోస్ట్ చేసుకున్నాక వీటిని ప్లేట్లో పోసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది పొడి మసాలా అండి మనం ముద్ద మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని జీడిపప్పు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం అంటే ఒక టూ ఇంచెస్ ఉంటుందండి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్కి సరిపడా చెప్తున్నాను మీరు ఒకవేళ మష్రూమ్స్ క్వాంటిటీ పెంచుకున్నట్లయితే వీటి క్వాంటిటీ పెంచుకోవాలి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి రెమ్మలు మరీ ఎక్కువగా వేసుకుంటే ఆ ఘాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి పెద్ద సైజ్ టొమాటో ఒకటి ఒకవేళ మీద చిన్నవి తీసుకుంటే రెండు రెండు తీసుకోండి పచ్చిమిర్చి ఇవి బాగా ఘాటు ఉన్నాయండి రెండే తీసుకున్నాను నేను దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ ఫైవ్ మినిట్స్లో అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఒకటి రెండుసార్లు ఇది మనకి బాగా మగ్గుతాయి ఈలోపు మనం మష్రూమ్ని క్లీన్ చేసుకోవాలి చూడండి మనకి మష్రూమ్ వచ్చేసి మార్కెట్లో ఇలా ప్యాకెట్లా దొరుకుతాయి కదా వీటిపైన మట్టి అలాగే బాగా డెస్ట్ ఉంటుంది వీటిని కడిగామనుకోండి జిడ్డు జిడ్డుగా అయిపోయి అంతగా క్లీన్ అవ్వదు కాబట్టి కడగకుండా తడి తగలకుండా ఈ విధంగా పీల్ తీసుకోవచ్చు ఈ పీల్ అనేది ఈజీగానే వస్తుందండి నైఫ్తో కొంచెం లైట్గా అలాగా మొదల దగ్గర కదిలించేసి ఇలాగే చేయండి ఈజీగా వస్తుంది మరి ఎక్కువ కండ వచ్చేటట్లుగా కాకుండా ఇలా సన్నగా పీల్ వచ్చేటట్లుగా జాగ్రత్తగా తీసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మష్రూమ్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది అలాగే దీని కింద తొడిమి ఉంటుంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మష్రూమ్స్ మనం కొన్నప్పుడు తొడిమి కింద లోపల వైపు నల్లగా వచ్చినట్లు ఉంటుంది కదా అలా ఉంటే పాడైనట్లేమీ కాదండి అలా ఉన్నా సరే వాడుకోవచ్చు ఒక్కొక్క ఒక్కొక్క మష్రూమ్కి అలా వస్తాయి ఇవైతే నేను తీసుకున్నవి చాలా వైట్గా క్లీన్గా ఉన్నాయి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి మనం క్లీన్ చేసుకున్నది ఎంత వైట్గా ప్యూర్గా నీట్గా ఉందో అలాగే రాగా ఉన్నది ఎంత డెస్ట్ ఉంది వీటిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు వీటిని ఎలా చేసి వాటర్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను అన్నీ క్లీన్ చేశాను ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి మష్రూమ్ని ఎప్పుడైనా సరే మామూలు కూరగాయ ముక్కల్లాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఎప్పుడు కట్ చేసినా ఇలా కట్ చేస్తాను ఇలా అయితే మనకి మష్రూమ్ టెక్చర్ అనేది పోకుండా మనకి కర్రీలో చూడటానికి బాగుంటుంది మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి ఇది ఉడికిన తర్వాత మరి కొంచెం సైజు తగ్గిపోతుంది అప్పుడు చిదరవు కాబట్టి మరి స్లైసెస్ లాగా పలుచుగా కట్ చేసుకోకూడదు మరి చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు లేదంటే ఇలా నాలుగు ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అన్ని ఇలా కట్ చేసి పెట్టానండి చూడండి మనకి ఈ టొమాటో ఆనియన్ కూడా బాగా మగ్గిపోయింది చూడండి ఇలా మగ్గడం వల్ల మనకి ఇది బాగా పేస్ట్ అయిపోతుంది అలాగే ముద్ద మసాలా పేస్ట్కి కూడా ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం చల్లారే అంతవరకు పక్కన పెట్టుకుందాం ఈలోపు ఈ పాన్లోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి దీనిలో మనం కట్ చేసి తీసుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసేసుకోవాలి అలాగే ఒక ఆనియన్ ఒకటి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెటల్స్ లాగా వచ్చేటట్లుగా ఇలా పెటల్స్ లాగా కట్ చేసుకొని వీటిని రెమ్మలు పోల్చుకొని పెట్టుకోండి హాఫ్ ఏమో క్యాప్సికమ్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసేసుకొని దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఒక పది నిమిషాలు టైం పడుతుందండి కుక్ చేసుకోవాలి అంటే దీనిలో వాటర్ పోరుతాయి మష్రూమ్స్లో ఆ వాటర్ అన్నీ కూడా వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి మష్రూమ్స్ చాలా టేస్టీగా వస్తాయి అలాగే చికెన్ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి అంత బాగుంటాయి ఈలోపు మనం ఈ మసాలాలని పౌడర్ చేసుకుందాం ఫస్ట్ అయితే పొడి మసాలాని పౌడర్ చేసుకుందామండి అండి గ్రైండింగ్ జార్లో చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడి మసాలా రెడీ అయింది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అలాగే ఈ జార్లోనే మనం ముద్ద మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం ఆనియన్ టొమాటో అల్లం వెల్లుల్లి ఉన్నాయి కదా వీటన్నిటిని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఈ కర్రీకి మంచి టేస్ట్ రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావడం కోసం ఈ పొడి మసాలా అలాగే ముద్ద మసాలా రెడీగా పక్కన పెట్టుకోవాలి చూడండి దీనిలోకి వాటర్ ఇలా ఊరుతాయి అలాగే మష్రూమ్ సైజ్ కూడా మనకి తగ్గిపోయింది కదా మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మూత పెట్టకుండా కుక్ చేసుకుంటూ ఉండండి నీళ్ళంతా కూడా ఇంకిపోయి మనకి మష్రూమ్స్ ముక్కలు అనేవి కనిపిస్తూ ఉండాలి చూడండి కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోయి చక్కగా కుక్ అయిపోయాయి మనకి ఇక్కడ ఇలా రెడీ అయినా ఈ వెజిటబుల్స్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇలా ముందు విడిగా కుక్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి మనం మష్రూమ్స్ని డైరెక్ట్గా కర్రీలో వేసేసినట్లయితే దానిలో వాటు ఊరి టేస్ట్ అంత బాగుండదు దీనిలోనే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు కొన్ని పుదీనా ఆకులు వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే పది పదిహేను జీడిపప్పు వేసుకోండి మనకి రెస్ట్ కర్రీలో జీడిపప్పు అక్కడక్కడ తగులుతుంటే రెస్టారెంట్ టెక్చర్ టేస్ట్ బాగుంటుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దీన్ని యాడ్ చేసేసుకొని అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని దీనిలోనే పొడి మసాలా కూడా వేసేసుకోవాలి ఈ మసాలా కూడా మనం పొడి మసాలా అనేది ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని మసాలా కర్రీస్లో ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది ఇదైతే నేను ఈ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్కి ఇప్పటికీ సరిపడా క్వాంటిటీస్తో ప్రిపేర్ చేశాను అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేస్తే ఒక రెండు నిమిషాలు ఇలా కుక్ చేసుకోండి మనకి ఇందులో వాటర్ అంతా ఎముకిపోయి ఇది కొంచెం దగ్గర పడుతుంది మసాలా అంతా కూడా ఫ్రై అయినట్లుగా కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఆనియన్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకొని ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి అవసరమైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ వచ్చేసి చాలా తక్కువే పడుతుందండి ఎక్కువ యాడ్ చేసుకోకండి ఒకవేళ సాల్ట్ ఎక్కువైనట్లయితే మనకి మష్రూమ్స్ అనేవి సాల్ట్ని బాగా లాగేస్తాయి దీనిలోనే ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి మరి ఎక్కువ వాటర్ ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు కదా కొంచెం గ్రేవీగా ఉంటేనే కర్రీ బాగుంటుంది నాకైతే ఒక పావు స్పూన్ కారం పట్టిందండి మీ స్పైసీనెస్ బట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ మాత్రం గుర్తుంచుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇవి పుట్టగొడుగులు ఉప్పును లాగేసి బాగా ఉప్పగా అవుతాయి అవసరమైతే కుక్ అయిన తర్వాత అయినా సరే సాల్ట్ కొంచెం కలుపుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి చాలు చూడండి ఇలా మనకు ఆయిల్ అంతా పైకి తేలుతుందంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లు చూడండి గ్రేవీ వచ్చేసి మరీ తిక్కుగా అయిపోయేటట్లు ఉంచుకోకండి అలా ఉన్నట్లయితే మరీ చల్లారిన తర్వాత మరి కొంచెం గట్టిగా అయిపోతుంది మన కర్రీ కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కదా చూడండి ఎంతో టేస్టీగా కడాయి మజ్రూమ్ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో ఆ టెక్చర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్